రండి అన్నయ్య వీళ్ళని తీసుకొచ్చాను చూడు సూపర్ ఫెంటాస్టిక్ అదిరిందిర ఫిగర్ మహాపతి వ్రతల్ని ఫిగర్ గిగ్గర్ అన్నావంటే కిడ్నీలు పోతాయి వెనకనకు ఒకటి గోచి పెట్టుకునోడల్లా నా మొగుడందంట అలాగుంది నీ కథ ఈ అమ్మాయి పండన లవరు పేరు ఇలియానా ఫ్యామిలీ అంతా ఉప్మా తింటూ బతికేస్తున్నారు ఒరేయ్ నువ్వు చెప్పేది ఏమిటో ఏమీ అర్థం కావట్లేదురా మెంటల్ అన్నా నేను చెప్తానా ఈ అమ్మాయి నా లవరు మా ఇద్దరి పెళ్లికి వీళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసింది ఇక్కడ సేఫ్టీగా ఉండదని అన్న చెప్తే నేనే తీసుకొచ్చాను మరి అమ్మాయేమైందిరా అది నేను వాళ్ళు కొడుతుంటే అన్నను కొట్టి అమ్మాయి తప్పించుకుంది ఈ విషయం జయబాయి కూడా తెలియదు అమ్మాయి ఇక్కడే ఉంది అనుకుంటున్నారు మరి అమ్మాయి ఎక్కడ ఉందో వెతుకుతామండ్రా అలాగే అన్నయ్య వెళ్ళండి హలో జగ్గుబాయ్ జయబాయ్ మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు మన మామూలు మీటింగ్ ప్లేస్ కు వచ్చేయండి మీటింగ్ అవకాశం లేదు అన్న పిల్లం ఎప్పుడో నువ్వేమో పెద్ద హీరో అయినట్టు ఫీల్ అవుతాండవే మన్నిని ఏడబడితే ఆడగొరుకుతాండవంటే భయం లేకుండా పోతుంది జయా భాయ్ అంటే ఎవడో తెలియదని చెప్పినాడంటనే అవే ఓ జయా గాడంటే వాడికే కాదు నాకు కూడా తెలియదు ఎవడరా కొత్తం గాడు ఈ తొక్కల మీటింగ్ ఏడో నాకు అర్థం కాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉన్నారు నువ్వు అను నేను వెంటనే పారిపోతాను కూడదురాడిది నిన్న కాక మొన్న వచ్చిన బచ్చాగాళ్ళు ఎప్పుడు వచ్చామన్నది కాదురా ముఖ్యం ఎక్కడ కొరికామన్నది ముఖ్యం కేంద్ర కొరికేది నా కాయ ఒక ఎమ్మెని కొరుకు పుట్టేగాడా గబ్బు నా కొడక పోలీసు వాళ్ళు అనుకుని ఉరుకులాడితే ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు పండు పండు ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ కనబడతలేదా పని చేస్తున్నాను ఇలాంటి వెదవల దగ్గర పనిచేసేవాడివి మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు సువర్ణ విషయం తెలియకుండా మాట్లాడుకో జరిగింది ఏంటంటే నాకంతా తెలుసు నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుంది అనుకుంటున్నావేమో చూడు చావనైనా చస్తాను గాని ఇలాంటి వెదవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను గుర్తుంచుకో సువర్ణ నువ్వు మాట్లాడతా పండునా మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు అమ్మాయి నన్ను చేసుకోవాలనుకున్నా మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా నేను చేసుకోవాలనుకున్నా అమ్మాయి అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే ఏ విధమని అడగాలి అనయా అనయా అమ్మాయి దొరికిందా అది సరే కానీ నువ్వు నువ్వు చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్నా అమ్మాయిని చేసుకుంటావా ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా పోరా ముందు అమ్మాయి ఇంకా లాభం లేదురా జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను ఒరే దాని గురించి తెలుగులా మాట్లాడుతున్నావు అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న అడుగుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు సరే అని ఇది వెళ్ళింది తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుకరాయి తీసుకుని బెడేళ్ళు మన నెత్తి కొట్టావు దాంతో వాడు శ్మశానానికి ఇది ఏడేళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది చూడు అలా పొదునెక్కిన బ్లేడ్లో పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం దాకొచ్చావు ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసావనుకో అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను మీరిద్దరు ఏ ఊటియో కొడైకెనాలు వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా ఇద్దరిని కలిపి పొడి చేస్తాను ఇదిగో పరిస్థితులు సర్దుమడిగే వరకు మీరు కామ్గా ఉండండి జరగాల్సింది నేను చూసుకుంటాను ఎక్కువ ఆలోచించుకోండి నడవండి పద రండి రవికర్మ గారు రండి ఆహ్వానం ఆహ్వానం రండి వాట్ ఇస్ దిస్ అమ్మో ఇదేంటే మా కార్యక్రమం చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయలేదంటే అదా రెడ్ కార్పెట్ అంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా అవును నో మీ ఆయన ఎవరు అనుకుంటున్నావు రవి కర్మ అని గొప్ప పెయింటర్ తన చేత్తో దింపని ఫిగర్ లేదు ఓ బ్రోకరా నో మీ బయటకెళ్ళండి బయటకెళ్ళండి సార్
ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటర్. నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాటలు పాటలుగా గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొచ్చే పాటలు ఇంక చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు, మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాము. అయ్యా నీకేంటి అలా చౌంటలు పడుతున్నాయి? కరెక్ట్ కరెక్ట్. సరే నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరే ఇద్దరికి. అలాగే రవికర్మ గారు మొదలెడదామా? ఇంకా చెప్పండి ఏం గీస్తున్నారు? చెప్పుగా. ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు. అంత చిన్నవా? ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు కరెక్ట్ గా గీయకపోయావనుకో నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? బొమ్మ అయిపోయినది. హలో అన్నయ్య. చెప్పరా తమ్ముడు. కావాల్సిన ఫిగర్ దొరికింది. అలాగా తిప్పరా బండి. ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి, తెచ్చారా? అన్నయ్య బొమ్మ గీయించాను చూడు. బొమ్మ చూశాడుగా, అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది, అందుకే తల బాదుకుంటున్నాడు. వేసిందెవరా చెప్పింది? ఎవరు ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు? అదే అన్న, నీకు తెలుసు కదా పాపం కొద్దిగా. ఇంట్లో ఉన్న అమ్మాయి కరెక్టే. ఒరే రవికర్మ, ఏంట్రా నాకు ఈ కర్మ, ఈ అమ్మాయి బొమ్మ గీసావు? నువ్వెవరిని చెప్తా వాళ్ళని గీసినానా? నానేటి చెప్పినాను? ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మని గీయమని చెప్పినానా? చెప్పలేదా? ఏంట్రా అది చెప్పేది, నువ్వు గీసేది నీ అబ్బాయి. చంపేస్తాను రై సార్ వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చాను రా శాంపుల్. మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనుషులు కొట్టించాడన్న. సారీ పండన్న, చీకట్లో ఫోటోలు కనపడలేదు. ఈ బొంద నువ్వు నోర్మోయ్, ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టు అబ్బా? ఇంకెందుకు? ఈ అమ్మాయి కోసమే? ఈ అమ్మాయి కోసమా? అదేనా, ఆ షేక్కి అప్పచెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకుని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసాయి. వజ్రోత్సవాలని చూసి వచ్చి లెజెండ్ కి సెలబ్రిటీకి తేడా ఏంటని అడిగానంట. నీలాంటి వాడు, వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్, వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవడరా పండు? పొద్దున్నే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వురా. గుడ్ నైట్. చంపేస్తాను వెదవాలారు ఇంకోసారి వచ్చారంటే. నానా అల్లు పోయి అర్ధ గంట అయిందనా, నువ్వు పోయి వండుకోనా, మమ్మల్ని చంపుతున్నావు. పద పండి అన్న, కలిసి పడుకుందాం. చిచి అదలగలే.